దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం. అక్కర్లేని పేరు, కమలహాసన్ ప్రయోగాలు, విభిన్నమైన పాత్రలకు ఈయననే నాయకుడు. తన యాక్టింగ్తో ఆడియన్స్కు దేశావతారం చూపించిన లోకనాయకుడు. ఇండియాలో పుట్టిన ఆస్కార్ స్థాయి నటుడు. వెండితెరపై విశ్వరూపం చూపిస్తున్న నటకమలం. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ప్లే రైటర్గా, కథానాయకుడిగా వెండితెరపై చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజాశాలి. వరుసగా పాండ్య సినిమాలో నటిస్తున్నారు. విక్రమ్తో 400 కోట్ల మార్కెట్ను సంపాదించుకున్నారు. భారతీయుడు 28 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ఆల్ టైం మిడ్గా నిలిచిన భారతీయుడు సినిమాకు సీక్వెల్లో నటించి తన స్టామినా ఇంకా తగ్గలేదని ఆడియన్స్కు రుచి చూపిస్తున్నారు. ఇప్పటి యూత్కు కమలహాసన్ సినిమాల గురించి, ఈయన నటనాభినయం గురించి అంతగా తెలియదు. ఈయన సినిమాలను ఒకసారి తిరిగేస్తే కమలహాసన్ స్ట్రాటజీ తెలుస్తుంది. తమిళంలోనే కాదు, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈయన సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కమలహాసన్ని ఆడియన్స్ యూనివర్సల్ బాస్ అని ముద్దుగా పిలుస్తారు. అసలు ఈయనను యూనివర్సల్ బాస్ను చేసిన మూవీస్ ఏంటి, ఎలాంటి అవార్డులు రివార్డులు వరించాయి, ఇలాంటి చాలా విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లెక్కద చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే స్పీడ్కి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. మరో చరిత్ర, స్వాతిముత్యం, సాగర సంగమం, ఇంద్రుడు చంద్రుడు, శుభ సంకల్పం, తెలుగులో ఈయన నటించిన కొన్ని స్టేట్ సినిమాలు, ఇవన్నీ ఆనిముత్య లాంటి మూవీస్. నటుడిగా ఈయన స్టామినా ఏంటో చెప్పడానికి. అంతేకాదు, కమలహాసన్ నట ప్రస్థానం చేసి 60 ఏళ్ళు అవుతుంది. కలతూరు కన్నమ్మ అనే మూవీ ద్వారా 60 ఏళ్ల క్రితం నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు. మొదటి మూవీతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాల నటుడిగా అవార్డు సాధించారు. కమలహాసన్ ఉత్తమంగా నటించడం ఇక్కడ నుంచే మొదలైంది. బాల నటుడిగా శివాజీ గణేశన్, ఎన్జీఆర్, జమినీ గణేశన్ వంటి తమిళ అగ్ర నటులతో కలిసి పనిచేశారు. యవనంలో డ్యాన్స్ డైరెక్టర్ కమ్ ఫైటర్గా కూడా వర్క్ చేశారు. వరుసగా వచ్చిన అవకాశాలను వదులుకోకుండా భాషా భేదం చూపకుండా నటిస్తూ ముందుకు సాగారు. 1974లో మలయాళంలో వచ్చిన కన్యాకుమారి మూవీ కమలహాసన్ను సక్సెస్ఫుల్ హీరోను చేసింది. 1977లో రిలీజ్ అయిన 14 వయదినలే మూవీ తన కెరీర్ను మరింత మలుపు తిప్పింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషలో తిరుగులేని కథానాయకుడిగా సత్తా చాటారు. ఒక క్యారెక్టర్ చేస్తే అందులో ఈయన కనిపించరు, తానే ఆ పాత్రకు మౌల్ట్ అయిపోతారు. మానసికంగా, శారీరకంగా దాన్ని బాగా స్టడీ చేసి నటించడంలో ఈ హీరో తర్వాతే ఇంకెవరైనా. అలాంటి అంకితభావం ఉన్న కొందరంటే కొందరు నటుల్లో కమలహాసన్ ఒకరు. టాలీవుడ్లో అంతులేని కథ, మరో చరిత్ర సినిమాలతో ఇక్కడ మరింత క్రేజ్ సంపాదించారు. అంతేకాదు, తెలుగులో ఎక్కువ సినిమాలలో కూడా నటించారు. టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలకు ధీటుగా తన సినిమాలను రిలీజ్ చేసి సక్సెస్లు అందుకున్నారు. ఇక్కడ కూడా తన సినిమాలు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాయి. తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో మరీ ముఖ్యంగా స్వాతిముత్యం, సాగర సంగమం, ఇంద్రుడు చంద్రుడు వంటి సినిమాలలో నటనకు గాను 3 నంది అవార్డును అందుకున్న ఏకైక పరభాష నటుడు కమలహాసన్. ఇది ఒక టెరిఫిక్ రికార్డు. దేశావతారం మూవీలో 10 పాత్రల్లో మెస్మరైజ్ యాక్టింగ్ కనబరిచారు. నవరసాలు ఈయనకు కొట్టిన పిండే. దేశావతారాలు పోషించడంలో దిట్ట, విశ్వరూపం చూపించడంలో అనితర సాధ్యుడు. భారతీయ ఉత్తమ చిత్రాల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే ఎక్కువగా ఈయన సినిమాల గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది. హిందీలో కూడా ఏక్ దూజే కే లియే, గిరఫ్తార్, రాజ్ తిలక్ వంటి పలు సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. వరుసగా బాలీవుడ్లో కూడా సక్సెస్లు అందుకున్నారు. బామనే సత్యభామనే మూవీలో ఆడవేషంలో మెప్పించి ఎన్నో ప్రశంసలు పొందారు. విచిత్ర సోదరులు మూవీలో మరిగుజ్జు పాత్రలో పొట్టివాడిగా, దశావతారంలో అత్యంత పొడువైన వ్యక్తిగా నటించడం కమలహాసన్ నటనకు సొంతం. 1988లో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పుష్పక విమానం మూవీలో నాన్ స్టాప్ కామెడీ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో లాభాలను అందించి వండర్స్ క్రియేట్ చేసింది. నాయకుడు చిత్రంలో కమలహాసన్ గారి నటన స్టన్నింగ్గా ఉంటుంది. బయోగ్రఫికల్ స్కెచ్గా సాగే ఈ మూవీలో 2 విభిన్నమైన పాత్రలు నటించారు. గోల్డ్ గెటప్ పాత్ర యూనివర్సల్ యాక్టర్గా పేరు తెచ్చిపెట్టింది. కమలహాసన్ గారికి తీరని కోరిక ఇంకొకటి ఉంది, మరుద నాయకం ఇంకా మిగిలే ఉంది. 1991 చివరిలో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి అట్ట ఆసాంగాగింది. ఈయన దర్శకత్వంలోనే ఈయననే హీరోగా నటిస్తున్న మూవీ ఇది. ఫ్యూచర్లో అయినా ఈ అత్యంత విలువైన మూవీ తెరకెక్కిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కె బాలచంద్ర, కె విశ్వనాథ్తో ప్రత్యేక అనుబంధం. ముఖ్యంగా అప్పటి వరకు తమిళ, మలయాళీ భాషలకు మాత్రమే పరిచయమైన కమలహాసన్ నట విన్యాసం తెలుగు వారికి సైతం పరిచయమైంది. అందుకు డైరెక్టర్ కె బాలచంద్ర గారే ముఖ్య కారణం. కమలహాసన్ గారి కెరీర్ని పూర్తిగా మలుపు తిప్పడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఇటు ప్రేమకథ చిత్రాల ఒరవడికి శ్రీకారం చుట్టారు.
1978లో రిలీజ్ అయిన మరో చరిత్ర. ఇందుకు మరో కారణం, కమల్ హాసన్ సరిత కనబర్చి నటనకు గాను తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలికారు. కలర్ సినిమాల టైంలో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ మూవీ ఇది. రజనీకాంత్తో కమల్ హాసన్కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈయనతో పలు సినిమాలలో కలిసి నటించారు. ఎన్నో చిత్రాలలో కమల్ హాసన్ హీరోగా నటిస్తే రజనీకాంత్ విలన్గా నటించడం విశేషం. కమల్ హాసన్ నటించిన తెలుగు డబ్బింగ్ సినిమాలకు ఎక్కువగా దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పారు. వీరిద్దరిది సినీ ఇండస్ట్రీలో అన్నాదమ్ముల అనుబంధం. 1996లో రిలీజ్ అయిన భారతీయుడు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందులో సేనాపతి పాత్ర ఇప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు శంకర్ కమల్ హాసన్ కాంబో మళ్ళీ రిపీట్ అయింది. భారతీయుడు 2, భారతీయుడు 3 మూవీస్తో సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏకంగా బాలచంద్ర గారి దర్శకత్వంలో 25కు పైగా సినిమాలలో నటించారు. అందులో ఎక్కువ సినిమాలు సక్సెస్ అయ్యాయి. అలాగే కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కూడా చాలా మూవీస్లలో నటించారు. ఆ మూవీస్లలో స్వాతిముత్యం ఆస్కార్కి వెళ్ళింది. ఆ తర్వాత ఏ మూవీ ఆస్కార్కి వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 32 సంవత్సరాల తర్వాత బాహుబలి మూవీ ఆస్కార్కు వెళ్ళడం తెలుగు ప్రేక్షకులకు ఓ ప్రత్యేకత. దశావతారం తర్వాత సరైన సక్సెస్ రాలేదు. ఎన్ని డిఫరెంట్ మూవీస్లలో నటించినా ఫలితం దక్కలేదు. విక్రమ్తో తన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. టాలీవుడ్లో ఈయన సినిమాలు చాలా వరకు డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు ఆడాయి. అలాగే తమిళ బిగ్ బాస్కు హోస్ట్గా కూడా వ్యవహరించారు. ఈయన సినీ కెరీర్లో 171 అవార్డులు అందుకున్నారు. అందులో 18 ఫిలింఫేర్లు ఉన్నాయి. జాతీయ స్థాయిలో 3 సార్లు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఆసియా ఫిలిం ఫెస్టివల్ బెస్ట్ యాక్టర్గాను నిలిచారు. కమల్ హాసన్ గారివి 6 సినిమాలు ఆస్కార్కి వెళ్ళాయి. భారతదేశంలో మరే నటుడికి ఈ గౌరవం దక్కకపోవడం గుర్తించాల్సిన విషయం. తమిళనాడు గవర్నమెంట్ చేత కలయమమ్మని అవార్డు, గౌరవ డాక్టరేట్ పొందారు. భారత ప్రభుత్వం 1990లోనే పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. 2004లో కేంద్రం నుంచి పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు ఈయన నుంచి రాబోయే అప్కమింగ్ సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఈయన నటనకు గాను ఒక్కసారి అయినా ఆస్కార్ అవార్డు వస్తే చాలు అని ఎదురుచూస్తున్నారు సౌత్ ఇండియా ప్రేక్షకులు. ఓకే నా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్గా రీచ్ అవుతుంది.